యా ఇట్స్ డే 4 మేము ప్రెజెంట్ అయితే బొర్రా కేవ్స్ లో ఉన్నాము బ్యాంబూస్ This Bora Caves. You in the Bora Caves of Buras? Bora Caves, Japan. We are the Buras. This is Buras, Buras. Yeah, this is Bora Caves, Bora Caves. This is Bora, Bora. Amma todu yen janal ru babu. Vamo janal chustunnaru kada vallu chustene ma mind anta out ayipindi. Asalu elthamo ellale mana doubt vachesi maakite. నిజానికి की వాళ్ళు ఎవర్నో అది పిలిచేది మా ఫ్రెండ్స్ అన్నమాట మా ఫ్రెండ్స్ అక్కడ వెళ్లి దూరిండి అన్నమాట టికెట్స్ కోసం హీరో చూపి ఒకసారి చూపి ఏ రై బసినే లే లేరి అక్కడ లైన్ ఇలా పెట్టనలే సేఫ్టీగా దాపోయం నిజానికి ఆ రోజు మా ఫ్రెండ్స్ చేసింది పెద్ద సాహసం అని చెప్పారు చూస్తున్నారుగా అంత మంది జనాల్లో ముందుకి దూరి టికెట్ తెచ్చారు వాళ్ళ ఆ రోజు ఆ టికెట్స్ దేవడం వల్లనే మేము కొద్దిగా ఎర్లీగా ఆ ట్రిప్ ని కంప్లీట్ చేసుకున్నాము గ్రేట్ రదుల్బు మావడే మావడే అని చెప్పిండట ఏం భాష మాట్లాడుతారు అంటే తెలుగు కమ్ము వేరే స్లాంగ్ మిక్స్ అయ్యింది అందుకే నాకు అర్థం కావట్లేదు ఏంటి స్లాంగ్ ఇది వాళ్ళు మాట్లాడతాం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి 700 మీటర్స్ ఓహో తప్పి పోర్రా చెప్పండి ఏంట్రా ఏం చెప్పాలి ఏదో ఒకటి చెప్పురా అడిగిన ఏం చెప్పాలి నీకు ఏంటి జనాలు జనాలందరినీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు అంత మీ పాపులేషనే అంత శ్రీకాకుళం అంత మీ పాపులేషన్ అంటే డైలాగ్ చూసా దిస్ ఇస్ డే 4 ఇన్ బొర్రా కేవ్స్ పాపం మనోడ్ బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే టు యు నిన్ను నీకు చెప్పాను నా బర్త్డే కాదు అలా నా చూసిండ్రా నాకు అనిపిస్తుంది అదే డియర్ ఏం పేరు ఏం పేరు సిలు సిసిరా ఎస్ ఏంట్రా బ్లాగ్ పెట్టినా అద్ద చెప్పండి పెట్టరా ఇవన్నీ మాట్లాడి అంతే సో అక్కడైతే ఒక బోర్డు ఉంది బీ అవేర్ ఆఫ్ మంకీస్ అని సో మీరు కూడా కొద్దిగా కేర్ఫుల్ ఉండండి మంకీస్ చాలా ఉంటాయి పాయింట్ ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాలి నా పక్కన ఉన్న మీకే తెలియదు టికెట్ల దగ్గరనే సాహసం చేసి మేము లోపలికి వచ్చినాము రా బాబు అంటే ఈ లోపల కూడా ఫుల్ జనాలు అసలు మా బ్యాడ్ లక్ ఏంటో మరి మేము ఆ రోజు క్రిస్మస్ రోజు వెళ్ళాము అండ్ సండే అవ్వడంతో ఫుల్ రష్ ఉండే ఫొటోస్ దిగుదామన్నా కూడా ఫొటోస్ కూడా ప్రాపర్గా రాలేవు ఆల్మోస్ట్ మేము 40 మినిట్స్ వేస్ట్ చేసుకున్నాం లైన్లోనే ఇది బొర్రా కేవ్స్ యొక్క ఎంట్రన్స్ సో నేను అప్కమింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను కేవ్స్ గురించి కేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి సో ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్లీ మీరు ఎప్పుడైనా ఆలోచించారు అసలు కేవ్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి అసలు ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో కేవ్స్ ఫామ్ అవ్వడానికి యునో ఆల్మోస్ట్ 10,000 ఇయర్స్ టు 100,000 ఇయర్స్ టైం తీసుకుంటుందంట కేవ్స్ ఫామ్ అవ్వడానికి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కేవ్స్ అన్ని ఒక 10,000 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన కేవ్స్ అన్నమాట ఇవన్నీ మనకు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా కూడా దీని యొక్క ప్రాసెస్ చాలా లెంతిగా ఉంటుంది జనరల్లీ ఈ కేవ్స్ అండర్ గ్రౌండ్ వాటర్కి లైమ్ స్టోన్కి ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ఫామ్ అవుతాయి ఫోటోలో చూపించినట్టు చూస్తున్న కేవ్స్ అన్నీ కూడా ఒకప్పుడు అలా ఫామ్ అయిన కేవ్స్
కేవ్స్ లోపల ఫుల్ చీకటిగా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారంటే కలర్ఫుల్ లైట్లతో మొత్తం డిజైన్ చేశారు కేవ్స్ అన్నిటిని. ఆ కలర్ఫుల్ లైటింగ్తో కేవ్స్ ఇంకా అంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న కేవ్స్ అన్నీ ఒకప్పుడు ఫుడ్ స్టోరేజ్కి మరియు షెల్టర్స్ కోసం కూడా వాడేవాళ్ళు అన్నమాట కేవ్స్ అన్నిటిని. ఈ రాక్ చూసారు ఎంత షైనీగా ఉందో. సో ఇది కూడా కేవ్లో ఫామ్ అయింది. యా ఇది మా బొరాకే ట్రిప్ అన్నమాట. సో అప్పుడెప్పుడు 11:40 కల్లా వెళ్ళినాం, ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు బయటకు వస్తున్నాం. సో బాగానే ఉంది కేవ్స్ అయితే లైటింగ్తో. ఓకే సాటిస్ఫైడ్ ఇక్కడ. అమ్మో కానీ మేము వచ్చిన ఫుల్ రష్ ఉండే, ఇప్పుడు చాలా మటుకు రష్ అయితే తగ్గింది. మరి ఏమో మరి మా టైం బాగాలేదేమో అంత రష్లో వెళ్ళిన మరి. ఓకే ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఓకే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ ఛానల్. సో ఈ ఫ్లవర్స్కి ప్లాంట్స్కి కొద్దిగా స్పెషల్ థింగ్ ఏంటంటే మనం అరకులో ఏ టూ వెళ్ళినా కూడా రోడ్ సైడ్స్లో ఇలాంటి ప్లాంట్స్ మనం చాలా చూస్తాము. సో అందుకే అసలు ఈ ప్లాంట్స్ ఏంటని నేను కార్ దిగి ఇవి క్యాప్చర్ చేశాను. అసలు ఎలా ఉంటాయి దగ్గర నుంచి అని చూస్తే ఇలా ఉంది. ఫోకస్ అవుట్ ఇట్లా పోతాం మనం ఇట్లానే ఇట్లానే ఇదంతా మనదే కిందకు పోయేదంతా అదే వాడెక్కలేదు వేడి మీద తినాలంట ఎందు మరి బొంగు తీసుకొని పోయిన కేజీ ఉంటుందా ఎంత కేజీ 600. సో మేమైతే జస్ట్ బ్యాంబూస్ ఎక్కడ దొరుకుతాయని మేము అన్నయ్యకి అడిగినాము. అన్నయ్య ఒక విలేజ్ పేరు చెప్పాడు. సో ఎవరైనా అరకు వెళ్తే ఆ విలేజ్ లో దొరుకుతాయి. ఏవాళ్ళు ఉంటాయి ఏవాళ్ళు ఉంటాయి ఎంత ఉంటాయి ఒకటి కేజీల బొంగులు 80 రూపాయలు ఉంటాయి, 6 కేజీ బొంగులు 60 రూపాయలు ఉంటాయి, 4 కేజీ బొంగులు 40. మేమైతే ఆ బ్యాంబూ చికెన్ ని పార్సల్ చేసుకొని మేము విశాఖపట్నంకి స్టార్ట్ అయినాము. సో ఇంతటితో మా అరకు ట్రిప్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అరకు నుంచి మేము విశాఖపట్నం వెళ్ళే దారిలో వ్యూస్ ఉంటాయి చూడండి, అసలు హైలైట్. ఈవినింగ్ టైం వెళ్ళినాము మేము, ఆ సన్లైట్ ఆ ట్రీస్ చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అవ్వడంతో మేము కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. ప్రజెంట్ మేము ఆర్కే బీచ్లో ఉన్నాము. సో మళ్ళీ ఆర్కే బీచ్కి ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్ బర్త్డే చేయడానికి. సో వాడు కూడా ఒక మంచి మెమరబుల్ ఉండాలి కాబట్టి ఇక్కడ బీచ్లో కట్ చేపిస్తున్నాం మేము. ఫస్ట్ వీళ్ళు తిని దాని తర్వాత వాడికి పెడుతున్నారు. ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు. కానీ బీచ్ లో కేక్ కట్ చేయడం అంటే కొద్దిగా ఎంత అదృష్టం ఉండాలి. యాక్చువల్ గా మేము ట్రిప్ కానీ వచ్చాము, మాకు కూడా సర్ప్రైజ్ వీని బర్త్డే బీచ్ లో చేయడము. సో ఇప్పుడే కేక్ కట్ బర్త్డే స్పెషల్ ఏంటంటే వీడికే కాదు స్పెషల్ మాకు కూడా స్పెషల్, ఎందుకంటే మేము కూడా ఎప్పుడు బ్యాంబూ చికెన్ ట్రై చేయలేదు. సో వీడి ట్రీట్ అయితే మాకు అదే ఇస్తున్నాడు బ్యాంబూ చికెన్. సో ఇక్కడ మేము బ్యాంబూ చికెన్ తినేసిగా మేము ట్రైన్ వెళ్ళిపోవడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ ఛానల్. యా సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ ఛానల్. చికెన్ బొంగుల చికెన్ కొద్ది కొద్ది వేయరా. సో ఇప్పుడే బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని
మేము రైల్వే స్టేషన్ వెళ్ళిపోదాం, ఎందుకంటే రేపు మార్నింగ్ 4 అలా ఉంది ట్రైన్ ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు వెళ్తాం, ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అవుతుంది. మా ఈ 4 డేస్ ట్రిప్లో మా లగేజ్ అంతా షఫిల్ అయిందనమాట. సో మేము రైల్వే స్టేషన్లోనే అంతా సెట్ చేసుకున్నాం. నిజానికి మేము అందరం ఫుల్ టైర్డ్ అయిపోయినాము, అసలు సరిగా స్లీప్ లేక. డే 5. సో ప్రజెంట్ అయితే టైం ఇస్తారా, అక్కడ కనిపిస్తుందో లేదో, 12:40 అవుతుంది. మా ఫ్రెండ్స్ అయితే మంచి పడుకున్నారు రైల్వే స్టేషన్లోనే. నాకు కూడా నిద్ర వస్తుంది, కానీ అందరం పడుకుంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయ్యింది కదా. సో ట్రైన్ ఏమో మార్నింగ్ 4 ఉంది, ఒకటి మేల్కొని ఉండాలి కదా వాళ్ళగా. నేను మేల్కుంటున్నా, నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది, ఐస్ పెయినింగ్. బట్ ట్రిప్ అంటే ఇలాంటివి కూడా ఉంటాయి కదా అని తెలుసుకోవాలి. అలా మేము ట్రైన్ ఎక్కేసాము. మా ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్ళిపోయారు, ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో దిగిపోయారు. మేమైతే సికింద్రాబాద్కి రీచ్ అయిపోయాము. యా ఫైనల్ ఇంతటితో మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోవాలి కాబట్టి అలా సికింద్రాబాద్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోయాము. లాస్ట్ మేము ఇద్దరం మిగిలి ఉండే. సిక్స్ 45 అవుతుంది, ఇక హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే. ఇప్పుడు వచ్చాను హాస్టల్కి, చూద్దాము. వెళ్ళే ముందు అసలు మా రూమ్లో అందరు ఎవరు లేకుండే. ఇప్పుడు రిటర్న్ అయిన టైంకి ఎంతమంది ఉంటారో చూడాలి, వాళ్ళ రియాక్షన్ అంటే చూద్దాం. లెట్స్ క్యాప్చర్. పాము అందరు ఇందాకే కామెడీ ఏంటంటే ఇందాక వెళ్ళినా అసలు వాళ్ళ రియాక్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రా అంటారు. చూద్దాం ఓవర్ రియాక్షన్ చూద్దాం. చాలీస్ అయినా